చేయటంలో ప్రతిపక్ష వాదాలు ఉండి మీరు ఇతర రాజకీయ పక్షాలని ప్రజా సంఘాలని లేదు ఇప్పుడు మేధావుల్ని ఇతర హక్కుల ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక ప్రజలు అటు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒక ప్రజలు పెంచచ్చు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అది సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. విభజన హామీకి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా 4 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మనకి ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం నుండి బయటకు వచ్చి ధర్మ పోరాటం పేరుతో కేంద్రం పైన పోరాటం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం. అది గతం చరిత్ర. ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది చెప్తున్నా వస్తున్నా. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో ఒక మాట, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, మోడీ గారి మెడలు వంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అంటే 31 మంది ఇచ్చాము మేము. ఈయన 32 మంది. ఈయన ఢిల్లీకి పోయిన ఫస్ట్ రోజే ప్రెస్ మీట్ ఏంటంటే, టూచ్ నా వల్ల కాదు, ఇంక నేను తేలేను ప్రత్యేక హోదాలు, ఎందుకంటే మోడీకి పూర్తి మెజార్టీ వచ్చేసింది, టూచ్ నేను ఒప్పుకోను అని చెప్పేసి వెనక్కి వచ్చేసిన ఉత్తర కుమార్ ఈయన. నేను అడిగేది ఒకటే, ఆ రోజు పాదయాత్ర సందర్భంలో ఈ స్టేట్మెంట్ ఈ కండిషన్ పెట్టావా? నేను మోడీ మెడల్ వంచుతాను ప్రొవైడెడ్ కింద ఆయన పూర్తి మెజారిటీ రాకూడదు. అదే సార్ నేను చెప్పేది ఆ రోజు, 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను మెడల్ వంచుతానని ఒక మాట చెప్పేవి తప్పించి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పి ఏం చెప్పలేదు కదా. ప్రొవైడెడ్ మోడీ గారికి మెజారిటీ రాకుండా. మోడీ గారికి మెజారిటీ రాకపోతే డోర్ దగ్గర అడగలేవు నువ్వు, వాడికి పోయా అంతెందుకు సార్? సుప్రీంకోర్టుకి ఎందుకు పోయావు ఈరోజు నువ్వు? అంటే బాల్ సుప్రీంకోర్టు కేసేసావు, నువ్వు కేసీఆర్ ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారు. ఇప్పుడు రేపు పొద్దున కేంద్రం నుండి కూడా కేంద్రం యొక్క బాధ్యత కూడా స్లిప్ అయిపోయినట్టే, వాళ్ళు ఏమంటారు, పోయా కోర్టులో వేసావు సుప్రీంకోర్టులో కోర్టు జడ్జిమెంట్ రాని మనం చూద్దాం చెప్పండి. కేసీఆర్ దగ్గరికి పోతే చాలా చేయలేపోయా పోవా కోర్టులో వేసావు కదా, కోర్టులో వచ్చిన తర్వాత చూసుకుందాం అన్నట్టు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాల్చుకున్నాను నేను, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ హాస్టల్ని పంపుకు సంబంధించి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మన ఉమ్మడి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉన్నప్పుడు 56:44 రేషియోలో మీరు పంచుకోండి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ హాస్టల్ అంటే, కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు కేసీఆర్ గవర్నమెంట్. అదే తర్వాత అదేవిధంగా షీలాబేడి గారు కమిటీ వేసినప్పుడు కూడా హాస్టల్ని 56:44 రేషియోలో పంచుకుందాము అని చెప్పారు. ఎందుకంటే నేను ఐ వాస్ డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాస్ట్ గవర్నమెంట్ ఫర్ 4 ఇయర్స్, 2 టర్మ్స్ ఉన్నా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ విధంగా పంచుకునేటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఆయన ఇంటికి పోయి సాలో కప్తాడు, ఆయన ఈయనకి సాలో కప్తాడు, ఈయన ఆయన ఇంట్లో బిర్యానీ తింటాడు, ఆయన ఈయన ప్రమాణ స్వీకారం చేసేది. ప్రతిపక్షంలోకి వచ్చాక ఎందుకు కదలిక సరే గవర్నమెంట్ మీద విమర్శించారు, గవర్నమెంట్ విఫలమైంది, మీరు కేంద్రంలో పదవులు వదులుకున్న వాళ్ళు వదులుకున్నాం సార్, పదవులు వదులుకున్నాం సార్. ఇప్పుడు మాకెందుకు 23 ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు పక్కన సార్? ఇప్పుడు సార్ మీరేమి చేయలేదు, ఈయన పెద్ద పెద్ద విఫలమయ్యారనే విషయం చెప్పడానికైనా మీరు రోడ్డెక్కాలి కదా. ఏం చేస్తున్నాడు ఈయన, ఏమి పొడిచి కట్ట కడుతున్నాడు అని అడుగుతున్నా నేను. నేనేమంటున్నా వాళ్ళు విఫలమయ్యారు అని చెప్పడానికైనా మీరు రోడ్డెక్కి అధికారం ఉన్నా లేకపోయినా అధికారాన్ని వదులుకోనైనా ప్రతిపక్షంలో ఉండైనా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడతాం అని రోడ్డెక్కి కలిసి వచ్చే కమ్యూనిస్టులనో లేకుంటే ఇంకా ఇతర మేధావులనో ప్రజా సంఘాలనో కలుపుకొని ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించుంటే బాగుండేది కదా, ఆ రకంగా రాజకీయ ప్రయోజనం కూడా మీరు పొందేవాళ్ళు కదా. వినండి సార్, అదే చెప్తున్నాను కోరుతున్నా. ఎక్కడ చెప్పనిస్తాను, మీకు 10 నిమిషాలు ఇస్తా చెప్పండి. ఈ ముఖ్యమంత్రి 4 ఏళ్ళు గుర్రబెట్టి నిద్రపోయి ఇప్పుడు ఉమ్మయమ్మ నా ఆశలు ఏడో వెళ్ళిపోయిందని చెప్పాడే. నేను అడిగేది ఏంటంటే ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్ కూడా ఫామ్ చేయక ముందే ఆంధ్ర ఆస్తులన్నీ కూడా తెలంగాణ కట్టబెట్టేసి వచ్చేసి కేసీఆర్ గారి బిర్యానీ తినేసి వచ్చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవన్నీ సాధిస్తాడని ఎవరికైనా నమ్మకం ఉందా? మీరు చెప్పండి సార్,
ఎంతసేపు తెలుగుదేశము తెలుగుదేశములు మా మీద పడేడు సరే సార్ వాళ్ళు సాధించలేదు కాబట్టి మీరు సాధిస్తారని మీ మీద నమ్మకం వాళ్ళు సాధించరనే మీరు సాధిస్తారని నమ్మకం మీరు సాధించట్లేదని బాధ మీరు సాధించచ్చు కదా అని కోరిక మీరు సాధించాలని విజ్ఞప్తి మాకు అధికారం మా చేతుల అధికారమే ఉండాలా సార్ కేసీఆర్ అధికారం లేకుండా తెలంగాణ సాధించాడు ఏం అధికారం ఉండి ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించాలంటే అధికారం ఉండే ప్రజా ఉద్యమం ద్వారా సాధించాడు కేసీఆర్ గారు సార్ ఒకటి తెలంగాణ ఉద్యమం డిఫరెంట్ ఇప్పుడు మనకు చట్టరీత్యా రావాల్సినటువంటి హక్కులు ప్రసాద్ గారు ఒక నిమిషం తిరుపతిలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పెట్టిన మన సమావేశం పెట్టినప్పుడు అమర్నాథ్ రెడ్డి గారును సుగుణమ్మ గారు వచ్చారండి వాళ్ళు అన్ని చోట్ల వచ్చినప్పుడు మేము పెట్టినప్పుడు సభలకు మేమైతే ఉద్యమం ఆపల 26 జిల్లాల్లో మనం కూడా ఉద్యమం చేసాం వస్తున్నారు అందువలన వాళ్ళు ఏం కానీ ఏంటంటే యాక్టివ్ పార్ట్ తీసుకోవట్లేదు వాళ్ళు ఎందుకు రావాలి నేను అనేది ఐఎమ్ పాజిటివ్ నాకు అందరూ కావాలి నేను అనేది పాజిటివ్ యాంగిల్ వెళ్తున్నాను దాని మీద గట్టి చేరి నిన్న ఢిల్లీలో జంతర్ మంత్రులు వందలాది మంత్రులు రామకృష్ణ గారు ఉన్న సోదరులు అందరూ వెళ్ళి ధర్నా చేస్తే ఆ రోజు